తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ మరో వలయంగా ఏర్పాటు కాబోతున్నది త్రిబులార్, అంటే రీజనల్ రింగ్ రోడ్. త్రిబులార్ ప్రాజెక్టు క్షేత్రస్థాయి కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం హింటిచ్చింది. అలైన్మెంట్ను ఖరారు చేసేందుకు కన్సల్టెన్సీ సంస్థ అతి త్వరలో రంగంలోకి దిగనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, గత నెలలో టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. 20 సంస్థలు బిడ్లు దాఖలు చేయగా చివరకు K&J సంస్థ ఎంపికైంది. క్షేత్రస్థాయిలో ఈ సంస్థ త్రిబులార్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని NHAI ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సంస్థ హైదరాబాదులో తమ ప్రాంతీయ కార్యాలయం కూడా ప్రారంభించింది. గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థను కన్సల్టెంట్గా నియమించారు. ఆ సంస్థ అప్పట్లో గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రాథమిక అలైన్మెంట్ను ఖరారు చేసింది. రీజనల్ రింగ్ రోడ్ అక్షాంశ రేఖాంశాలను నిర్ధారించింది. ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈలోగా కన్సల్టెన్సీ గడువు తీరిపోయింది. తాజాగా కొత్త సంస్థను నియమించుకోవాల్సి రావడంతో టెండర్లు పిలిచిన NHIA నాగపూర్ కంపెనీని ఎంపిక చేసింది. ఈ సంస్థ తొలుత అలైన్మెంట్ను ఖరారు చేసిన తర్వాత ఏ ప్రాంతాల్లో ఎంత భూమిని సేకరించాలో తేల్చనుంది. దాని ఆధారంగా ప్రాజెక్టు వ్యయాన్ని అంచనా వేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR తయారు చేయనుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు 10 నెలలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 17,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయన్న అంచనా ఉంది. అయితే తాజా పరిస్థితుల్లో అంచనా వ్యయం 1,000 నుంచి 2,000 కోట్ల వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ORRకు 50 నుంచి 70 కిలోమీటర్ల అవతల హైదరాబాద్ నగరం చుట్టూ సుమారు 339 కిలోమీటర్ల మేరకు త్రిబులార్ రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. ప్రస్తుతానికి 4 వరుసలుగా నిర్మించనున్న ఈ ఎక్స్ప్రెస్వే ఉత్తర భాగమైన సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వెల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పల్ వరకు ఉండే 164 కిలోమీటర్ల పరిధిని కేంద్రం ప్రస్తుతానికి భారత్ మాల పరియోజన ప్రాజెక్టులో చేర్చింది. ఈ భాగం నిర్మాణానికి 9,500 కోట్లు ఖర్చవుతాయన్నది ప్రస్తుతానికి ఉన్న అంచనా. ఇక దక్షిణ భాగంలోని చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్గల్, చేవెల్ల, శంకర్పల్లి, కంది, సంగారెడ్డి వరకు ఉండే మిగతా భాగం విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ మార్గంలో ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తాయో వివరాలు కావాలని కేంద్రం కోరింది. ప్రస్తుతం జాతీయ రహదారుల విభాగం దీనిపై అధ్యయనం చేసింది. దాని ఆధారంగా కేంద్రం ఈ భాగాన్ని కూడా భారత్మాల పరియోజనలో చేర్చనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చూశారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.